ఓపెన్ గా ఒప్పుకున్నారు చాలా ఓపెన్ గా మీరు ఒప్పుకున్నారు కానీ జీరో బడ్జెట్ పొలిటిక్స్ చేస్తామని చెప్పి రైట్ శ్రీనివాస్ గారు మరకసేపట్లో మీతో మాట్లాడుతాను సందీప్ పంచకర్ల గారు జాయిన్ అయ్యారు భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ సందీప్ గారు కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి జరిగిన అవమానాలకు అన్యాయాలకు ఖచ్చితంగా బదులు తీర్చుకోవాలి ఇది జనసేనాని వ్యూహంగా మనకి కనిపిస్తోంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఎక్కడైతే ఓడిపోయారో ఎవరి చేతిలో అయితే ఓడిపోయారో ఏ వ్యూహాలతో అయితే ప్రత్యర్థులు ఈ రకంగా ఆయనను ఓడించారో దానికి ప్రతి వ్యూహాలను ఎత్తుగడల్ని రచిస్తూ సరికొత్తగా వ్యూహాలు రచిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది మీకు కూడా సమాచారం ఉండే ఉంటుంది ఎందుకంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఉంటారు చాలా మీటింగ్స్ లో ఆయనతో పాల్గొంటారు కాబట్టి ఇక్కడ గతంలో గాజువాక అండ్ భీమవరం ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనుకున్నారు కానీ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు ఈ ఏదైతే ఈ సీటు ఎంపిక విషయంలో కూడా తప్పు జరిగింది అనే కంక్లూజన్ కి తర్వాత వచ్చారు ఎందుకు ఎందుకు ఓడిపోయాం ఏంటి అనే దాని మీద కూడా అంతర్మధనం ఇప్పటికీ కూడా జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది మనం చూసాం పీఆర్పీలో చాలా ఫస్ట్ టైం పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కురసాల కన్నబాబు గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు చాలా కీలకమైన నేతగా ఉన్నారు అండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ అర్బన్ నుంచి ఆయన కూడా చాలా ఆయన మంత్రి కానప్పటికీ కూడా ప్రభుత్వంలో ఆయన ఏం చెబితే పార్టీలో ఆయన ఏం చెబితే అది జరిగే పరిస్థితి వాళ్ళిద్దరూ కూడా జనసేనని ఏదైనా మాట్లాడినప్పుడు విరుచుకుపడే ఇద్దరు నాయకులు మీకు తెలియంది కాదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బాధితులు మీరు కూడా ఒకసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్లు అమ్మనాభూతులు తిడితే దాన్ని విమర్శించడానికి నిరసన తెలపడానికి మీరు కాకినాడ వెళ్ళారు రైట్ అప్పుడు మీ మీద మీలాంటి నాయకులు అందరి మీద కూడా ఆడామాగా తేడా లేకుండా అందరి మీద దాడి చేయించారు అప్పుడు కదా మీ వాయిస్ మ్యూట్ లో ఉంది అనుకుంటా మీ వాయిస్ మ్యూట్ లో ఉంది అనుకుంటా సందీప్ గారు వినిపిస్తుందా సార్ యా వినిపిస్తోంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగా ఇది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఒకటి కాకినాడ అర్బన్ అండ్ రెండు కాకినాడ రూరల్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ నాయకుల్ని ఎవరైతే తనను అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారో తనను నమ్ముకున్న కార్యకర్తల్ని అభిమానుల మీద దాడి చేయించారో మానసికంగా అలాగే శారీరకంగా అటాక్స్ కి దిగారో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి బదులు తీర్చాలి ఖచ్చితంగా ఒకే దెబ్బకు రెండు పెట్టాలు పడాలి అంటే ఈ నియోజకవర్గాల్లో ఆయన వ్యూహాలు పారాలంటే అక్కడ ఎఫెక్ట్ చూపించాలంటే ఇక్కడ కాకినాడ అర్బన్ కానీ రూరల్ కానీ లేకపోతే ఆ పక్కనే ఉన్న పిఠాపురం కానీ ఈ నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తే బాగుంటుంది అని ఇంటర్నల్ సర్వేలో తేలినట్లుగా మాకున్న సమాచారం దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు సందీప్ గారు ముందుగా రవి గారు నమస్కారం అండి అదే విధంగా డిబేట్ లో ఉన్న పెద్దలు దాసు రాము గారు కానివ్వండి మన బొల్సెట్టి శ్రీనివాస్ గారు కానివ్వండి మన నాగేంద్ర గారు కానివ్వండి అదే విధంగా మన 99 టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజారాజ్యం సమయం నుంచి కూడా నేను ఎందుకంటే ముఖ్యంగా నేను భీమి నుంచి నేను మొన్న ఎలక్షన్ లో పోటీ చేశాను కాబట్టి ఉత్తరాంధ్ర పరిస్థితులు కానీ లేదంటే మీకు అక్కడ పరిస్థితులు ఇంకా బలంగా చెప్పగలండి మీకు మొన్న తీసుకుంటే కనుక ప్రజారాజ్యం సమయం నుంచి ఇది కేవలం మన జనసేన పార్టీ నుంచి కాదండి ప్రజారాజ్యం సమయం నుంచి కూడా ఈస్ట్ గోదావరిలో మీకు 4 సీట్లు ఆ రోజు మనకు వస్తే మనకి జిల్లా నుంచి ప్రజారాజ్యంలో వైజాగ్ మన విశాఖ జిల్లా నుంచి కూడా సమానంగా 4 సీట్లు ఇచ్చిన ప్రజలండి మనకు ఉత్తరాంధ్ర ప్రజలు మన వైజాగ్ జిల్లాలో 4 సీట్లు వచ్చిన రోజు ప్రజారాజ్యంలో ఎంతో బలం ఉంది చిరంజీవి గారి దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ అభిమానుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు రకరకాల ప్రలోభాలకి మీకు లాస్ట్ మినిట్ లో మీకు జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ప్రచారం కూడా తీసుకుంటే కనుక లాస్ట్ ఎలక్షన్ జరిగే ముందు లాస్ట్ రోజు ప్రచారం కూడా ఆయన గాజువాకలోనే ముగించారు గాజువాకలో చేశారు మరి అలాంటి వ్యక్తి అన్ని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగి చేయగలిగే వ్యక్తి మరి ఆఖరి ప్రచారం కేవలం గాజువాక మాత్రం ఎందుకు ఆయన ముగించుకున్నారు గాజువాకలో మాత్రం ఎందుకు లాస్ట్ డే ఆయన ప్రచారం పెట్టుకున్నారు ఆ రోజు ఎందుకు కొన్ని మనకి మనిషికి 4 నుంచి 5 వేల రూపాయలు చెప్పిన ఎందుకు ఇచ్చారు ఆ రోజు తరలించారు మీ అందరూ తెలిసిన విషయం మళ్ళీ ఎలక్షన్ డబ్బులు కాకుండా ఇవన్నీ కూడా సభకి రావడానికి సో ఆ రోజు వాళ్ళు పెట్టిన ఇందాడ దాసరాము గారు చెప్పినట్టు సుమారు 100 కోట్ల పైచిలకు లావాదేవీలు జరిగిన రోజు అంటే మనకి చేతులు మారినాయి ప్రజల్లోకి వెళ్ళింది వాళ్ళు చెప్పిన నినాదం ఏంటంటే రెండు పార్టీలు అండి ఒక పార్టీ కూడా కాదు రెండు పార్టీలు వాళ్ళు చేసిన నినాదం ఏంటంటే గెలిస్తే ఇక్కడ ఉంటారా లోకల్ హీరోని గెలిపించుకోండి లోకల్ హీరోని గెలిపించుకోండి అని చెప్పన్నారు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ప్రజలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మేము తప్పు చేసాము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే బాగుండదు అనే విధంగా
కేవలం మనకి స్థానిక సమస్యలు ఏదైతే మనకి స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశం కానివ్వండి, అదేవిధంగా ఇసుక లాంగ్ మార్చ్ కానివ్వండి. మీరు అలా తీసుకుంటే ఇసుక లాంగ్ మార్చ్ లో ఒక భవన నిర్మాణ కార్మికుడు స్టేజ్ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి మేము తప్పు చేశామయ్యా పొరపాటున చెప్పుడు మాటలు విని కొంత డబ్బుకు ప్రలోభపడి మేము ఇతర వాళ్ళకి ఓటు వేసి మిమ్మల్ని ఓడించుకోవడం మేము నిజంగా మేము చేసిన తప్పు, ఇంకొకసారి మేము మేము చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉందని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి మరి ప్రాధాన్యపడ్డారు. అదే విధంగా ఈ రోజు గాజువాకలో ప్రజలందరూ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు గెలిపించుకుంటే బాగుండేది కదా అనే విధంగా ఇంకొకసారి మాకు అవకాశం వస్తే మేము తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పే స్థితికి ఈ రోజు గాజువాకలో ప్రజలు కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఇప్పుడు ఎప్పుడు ఆయన ఇప్పుడు చేరుకున్నారు. మీకు మనం తీసుకుంటే స్ట్రీట్ ప్లాన్ సభ కూడా ఎటువంటి జనాల్ని తరలించే ప్రక్రియ లేనప్పటికీ కూడా సుమారు 4-5 లక్షల మంది ప్రజలు మీకు ఆ రోజు స్ట్రీట్ ప్లాన్ సభకు వచ్చారండి. ఈ రోజు పరిస్థితి తీసుకుంటే కనుక వైజాగ్ ఉత్తరాంధ్రలో మనకి జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లోకి ఈ రెండు పార్టీలు ఎలా తీసుకెళ్లారు, 2014లో పెట్టారు కదా ఈ పార్టీ గెలుస్తారా అని చెప్పి ఒక రకంగా తీసుకెళ్లారు. ఎప్పుడైతే 2019 ఎలక్షన్ మనకి 2014 ఎలక్షన్ ఒక పార్టీని గెలుపుకు కారణమయ్యి 2019లో డైరెక్ట్ గా ఎలక్షన్ నిలబడ్డాము, అసలు ఈ పార్టీ నిలుస్తారా అని చెప్పి కొత్త నినాదం తీసుకొచ్చారు. కలిపేస్తారు వాళ్ళతో గెలుస్తారు వీళ్ళతో గెలుస్తారని చెప్పి ఈ రోజు ఈ పార్టీ గెలుస్తుందా ఈ పార్టీ నిలుస్తుందా అని చెప్పి అనిపించుకున్న పార్టీయే రేపు పొద్దున ఈ పార్టీ గెలుస్తుందేమో అనే భయాన్ని క్రియేట్ చేస్తుంది ప్రతి చోట కూడా. మీకు ఎక్కడైతే రోడ్డు సమస్య ఉందో అక్కడ ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా జనసేన పార్టీ గాని జన సైనికులు గాని చేసిన సహాయాన్ని లేదంటే మేము పుచ్చిన గుంటల్ని గాని వాటి మీద ఉట్టేసి మరి చెప్తారండి. ఈ రోజు మీరు వేసిన దారి రేపు పొద్దున మీరు అసెంబ్లీలో కడుగుపడతానికి ఉపయోగపడతారని చెప్పి అంటారు ప్రతి చోట కూడా ప్రజలు. మీకు పవన్ కళ్యాణ్ గారికి తీసుకుంటే నిజమండి, లాస్ట్ టైం పిఠాపురం కూడా చాలా బలంగా వినపడిన ప్రాంతం పిఠాపురం సంబంధించి. అదే విధంగా మనకి కాకినాడలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందండి. ఆ రోజు సంక్రాంతి సమయంలో మీకు కరెక్ట్ గా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి ఆ సంఘటన జరిగి. కాకినాడలో మేము నిరసన తెలపడానికి అంటే బూతులు మాట్లాడిన ఒక వ్యక్తి బహిరంగంగా చిన్నపిల్లల ముందు ఆడవాళ్ల ముందు రోడ్డు మీద వెళ్లే ప్రయాణికుల ముందు బూతులు మాట్లాడిన వ్యక్తి క్షమాపణ చెప్పాలి అని చెప్పి, ఎందుకంటే ఆయన ప్రజలు ఎన్నుకోబడ్డ ఒక గౌరవమైన స్థానంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి పబ్లిక్ గా గొడవలు రెచ్చగొట్టే విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిని అనకూడని మాటలు వాళ్ళ తల్లి గారు అనకూడని మాటలు అంటే మేము దానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పని కోరితే మా మీద ఆ రోజు మీరు తీసుకున్న సంక్రాంతి సమయం ఉందండి కరెక్ట్ గా జనవరి 12th ఆ రోజు నేషనల్ యూత్ డే కూడా. ఆ రోజు యువకులు మహిళలు జనసేన పార్టీ నాయకులందరూ రోడ్డు మీదకి వచ్చి మా చేతిలో కనీసం జెండా కర్ర కూడా లేదు సార్, శాంతియుతంగా మేము కేవలం కోరింది క్షమాపణ మాత్రమే, కానీ అధికార మతంతో నన్ను ఎవరేం చేస్తారులే అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను నా ఇంటి దగ్గర ఉన్న రండి చూసుకుందాం అని చెప్పి ఆయన ఫేస్బుక్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు. అక్కడ ఉన్న యువకుల్ని ప్రేరేపితం చేసి రెచ్చగొట్టి అదే విధంగా పోలీసుల వ్యవస్థని వాడుకుని మమ్మల్ని చెల్లా చెదురు చేసి రాళ్లతో కంకర రాళ్లతో మనకి సెంటరింగ్ కర్రలు ఉంటాయి కదా సార్, మేకు గుచ్చిన సెంటరింగ్ కర్రలు మహిళలను చూడకుండా బ్లేడ్లు కూడా సార్ వాళ్ళ చేతిలో, అవును 100% సార్ వాళ్ళ చేతిలో బ్లేడ్లు కట్టిందని దానికి చుట్టూ తాడు కట్టుకున్నారు సార్ ఇలా అంటే మాకు తెగిపోవడానికి. వాళ్ళ సెంటరింగ్ కొట్టిన మనకి మేకులు దిక్కిన కర్రలు కంకర రాళ్ళు వీరు సీసాలు వీటితో మహిళలు యువకులు అని చెప్పి చూడకుండా ప్రతి ఒక్కళ్ళ మీద దాడి చేసి మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా సంక్రాంతి సమయంలో కాకినాడలో 144 సెక్షన్ విధించే విధంగా వాళ్ళు బిహేవ్ చేశారండి. ఆ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఢిల్లీ నుంచి వైజాగ్ చేరుకుని వైజాగ్ నుంచి కాకినాడ వచ్చి చెప్పారు ఈ అధికార మదాన్ని మీరు కనుక తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన శాస్తి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పని చెప్పారు. రీసెంట్ గా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మంగళగిరి సభలో కూడా చెప్పారు, నేను ఏది మర్చిపోలేదు, ఎవరైతే జన సైనికుల మీద జనసేన నాయకుల మీద మా వీర మహిళల మీద దాడి చేశారో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు రోజు వస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని బేసిస్ గా తీసుకుని ఆయన అక్కడ పోటీ చేస్తారంటే ఎమోషన్స్ బేసిస్ మీద వెళ్ళటానికి మేము సిద్ధంగా లేము సార్. మనకి యువకులకు కానీ మా జన సైనికులు కానీ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పంటారు. ఇప్పుడు ఆ ఎమోషన్స్ అన్ని మేము వాటి బేసిస్ మీద వెళ్ళే రోజులు పోయినాయి. మీరు పెట్టే మీరు చేసే దొంగ ప్రచారాలకి లేదంటే మీరు సోషల్ మీడియాలో మమ్మల్ని రెచ్చగొట్టే విధానానికి మళ్ళీ మాతో తిరిగి తిప్పించుకోవడం చేసే మీ ప్రయత్నాలకి కూడా ప్రతి ఒక్కళ్ళు ముదిరిపోయి ఉన్నామండి. మేము కూడా 2019లో పోటీ చేసాం, నిజంగా సార్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారంటే కేవలం ఆ నియోజకవర్గ ప్రాంత ప్రజలే కాదండి, నాలాంటి ఎంతో మంది యువకులకు సీటు ఇవ్వడం వల్ల ఓడిపోయారని చెప్పి నేను బలంగా భావిస్తున్నాను. నాలాంటి మొదటిసారి పోటీ చేసిన వాళ్ళకి సీటు ఇవ్వడం వల్ల ఓడిపోయారని బలంగా భావిస్తున్నాను. అది ఆ ఓటమి ఎలాంటిదంటే కేవలం ఎన్నికల సమయంలో వచ్చిన ఓటమి అండి, కానీ ఆయన భావజాలం గెలిచింది. ఈ రోజు డిబేట్ లో కూర్చుని మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే ఒక 30 ఏళ్ల యువకుడిని, నేను మొన్న ఎలక్షన్ పోటీ చేసినప్పుడు నాకు 28 ఏళ్ళు సార్, 28 ఏళ్ళు పిహెచ్డీ చేసిన ఒక యువకుడు ఆయన ఎలక్షన్ నిలబట్టి నాకు ఎటువంటి పేరు లేనప్పటికీ కూడా స్థానికంగా ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సుమారు 5,000 ఓట్లు సంపాదించగలిగాను సార్ ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఆయన సిద్ధాంతాలు చెప్పి. మరి అది గెలుపు అని చెప్పి ఎన్నికల పరంగా మీరు ఓడిపోయి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అనుకోవచ్చు, కానీ సిద్ధాంతం పరంగా రేపు పొద్దున కొత్త రాజకీయ నాయకులను తయారు చేసే విధానంలో పవన్ కళ్యాణ్ గెలిచారు. ఏ పార్టీ ఇచ్చింది సర్టిఫికెట్,
ఈ రోజు మేము కూడా ఒకసారి ఎలక్షన్ ప్రక్రియ చూస్తున్నాం సార్. ఎలక్షన్ ప్రక్రియలో మీరు ఎలా చేస్తారు, ఆ రోజు బూత్ లోపల ఏమేమి జరిగినాయి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నియమించిన అధికారులు, అదే విధంగా కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎలాంటి పనులు చేశారు లోపల బూతుల్లో, మేము చాలా చూసాం సార్. స్వయంగా గాజువాక్ లో సార్ బయట నమూనా బోర్డు ఉంటది కదండి, మన సింబల్స్ ఉంటాయి చూసారా, ఆ సింబల్స్ పట్టికలో పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకెళ్లి రాంగ్ నెంబర్ దగ్గర పెట్టారండి కొన్ని ఒక 4-5 బూతుల్లో. దాన్ని ప్రశ్నించి మా యువకుల్ని అక్కడ ఉన్న స్థానిక పోలీసులు వాళ్ళని కొట్టి చితకబాద్ తీసుకెళ్లి స్టేషన్ లో వేశారు బూత్ ఏజెంట్లని. ఎలక్షన్ జరిగే రోజు కూడా బయట నుంచి నినాదాలు ఇవ్వడం వైసీపీ నాయకులు, ఎప్పుడైనా సాయంత్రం నుంచి ఇంకా ఎప్పుడైతే కౌంటింగ్ వాళ్ళకి ప్రభుత్వం స్థాపించారనే నమ్మకం కుదిరిందో అప్పటికి ఇంకా భీమిలి నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గం, ఎందుకంటే రాష్ట్రంలో రెండు పెద్ద నియోజకవర్గాలు సార్. ఫస్ట్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ భీమిలి, సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గాజువాక. కానీ అప్పుడు గాజువాక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, మన 3 లక్షల పైచిలు కోటర్లు సార్, భీమిలో కూడా 3 లక్షల పైచిలు కోటర్లు, మాకు ఇంకా కౌంటింగ్ అవుతుంది. ఆ సమయంలో మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా లోపల ఉన్న కౌంటింగ్ ఏజెంట్లు రెచ్చగొట్టే విధంగా బయట నుంచి నినాదాలు ఇవ్వడం ఒకటి కాదు సార్, చాలా రకాలు చేశారు. ఆ రోజు మాకు తెలియదు ఇవన్నీ కూడా ఇలాంటివి ఉంటాయని చెప్పి, మనకి మన బలంగా మన సిద్ధాంతపరంగా మనం పోరాడదాం అని చెప్పి మేము చాలా ఇన్నోసెంట్ పర్సన్స్ గా ఉండేవాళ్ళం చూసాం. కానీ ఈ రోజు ఎలక్షన్ ప్రక్రియ చూసాం సార్, స్థానిక ఎన్నికలు చూసాం. సందీప్ గారు, 2019 ఎన్నికలకు ముందు, ఎలక్షన్స్ కు ముందు బహుశా ఇంతటి ఓటమిని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు ఎవరు కూడా, మీ నాయకులు కానీ, మీ అధినేత కానీ, లేకపోతే ఎవరైనా రాజకీయ మేధావులు కానీ. కానీ కనీసం పవన్ కళ్యాణ్ అయినా గెలిచి ఉంటే, ఆయన అసెంబ్లీలో ఉండి ఉంటే ఆ లెక్క వేరుగా ఉండేది ఖచ్చితంగా. కానీ ఆయన గెలవాలి అనుకుంటే భీమవరం అండ్ గాజువాక ఈ రెండు నియోజకవర్గాల్లో కాన్సన్ట్రేట్ చేస్తే, ఎక్కువగా అక్కడ ప్రచారంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక చోట గెలిచేవారు, బహుశా రెండు చోట్ల గెలిచేవారేమో. కానీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి భీమిల్లో కూడా మీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ సార్. ఇలా చాలా నియోజకవర్గాల్లో తన మీద ఆశలు పెట్టుకున్న అభిమానుల కోసం, నమ్ముకున్న నాయకుల కోసం ఆయన దగ్గరుండి ప్రచారం నిర్వహించారు. అల్టిమేట్గా ఏమైందంటే ఒక్క సీటు గెలిచారు, ఆ సీటు కూడా వైసీపీలోకి రాపాక వరప్రసాద్ గారు వెళ్ళిపోయారు. టెక్నికల్గా ఒకటి ఉన్నప్పటికీ ప్రజెంట్ 0 జనసేన. కాబట్టి ఇప్పుడు గెలవడం ముఖ్యం, గెలవడం చాలా ఇంపార్టెంట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ హోదాలో మీలాంటి వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన గెలిస్తే ఆ లెక్క వేరుంటుంది. ఎన్ని గెలిచాం, ఏంటి, రాజ్యాధికారం వస్తుందా, అధికారం వస్తుందా, పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా, ఇవన్నీ తర్వాత ఆలోచించవచ్చు. ముందు గెలవాలి పవన్ కళ్యాణ్. గెలవాలంటే ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి, గతంలో పోటీ చేసిన గాజువాక భీమవరంలోనే, అంటే ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలవాలని అనుకుంటారా, లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాకినాడ అర్బన్ కానీ రూరల్ కానీ, ఆ పక్కనే ఉన్న పిఠాపురం కానీ, లేకపోతే కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కానీ, ఇలాంటి చోట్ల పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా? ముందు గెలవడం ముఖ్యం, ఏం చెప్తారు? అవును సార్, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మీరు ఓడిపోయారంటే ఒక వ్యక్తికి కేవలం 60,000 ఓట్లు వచ్చినాయి లేదా 55,000 ఓట్లు వచ్చింది చెప్పి చెప్పన్నారు కదా సార్ పవన్ కళ్యాణ్ వ్యక్తికి, కానీ తప్పండి, ప్రతి నియోజకవర్గంలో పడిన ప్రతి ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసిన వేసిన ఓట్లే. ఒక వ్యక్తిని నమ్మి సుమారు మన రాష్ట్రంలో 7% ఉన్న ఓటర్లు ఆయన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వేశారు. నాకు వచ్చిన ప్రతి ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసేసింది, ఎందుకంటే ఆయన మీద బాధ్యత ఇందాక చెప్పాం కదా సార్, నాలాంటి యువకులు నిలబడతాం, మొదటిసారి పోటీ చేసే యువకులు నిలబడతాం వల్ల మరింత భారం పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు గాజువాక నామినేషన్ వేసి నెక్స్ట్ సభ నా దగ్గర భీమిలీలో పెట్టారు సార్. ఆయన సభ అక్కడ నిర్వహించుకుని నెక్స్ట్ సభ భీమిలీకి వచ్చి నిర్వహించారు. నా ప్రతి ఎలక్షన్ ప్రచారం నన్ను పరిచయం చేశారు ప్రజలకు. అలా నాలాంటి యువకులు మొదటిసారి పోటీ చేసిన వాళ్ళు, పెద్దలు, నిజాయితీ పరులు, ఎంతో మంది భారం ఆయన మొయ్యాల్సి వచ్చింది. ఈసారి పరిస్థితులు అలా ఉండవు సార్. మీరు అన్నట్టు లాస్ట్ టైం గాజువాక లో జరిగిన మళ్ళీ తిరిగి కనుక పవన్ కళ్యాణ్ గారు గాజువాక చేస్తే ఆ మొన్న జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. లేని పక్షం దాటి నేను మీకు చెప్పినట్టు ఈసారి ఎమోషన్స్ తో మేము క్యారీ అవ్వం సార్, పక్కాగా చాలా న్యూమరికల్ గా ఫ్యాక్ట్స్ చూసుకుని. మీరు అన్నట్టు కాకినాడ అయినవ్వండి, పిఠాపురం అవనివ్వండి, కాకినాడ రూరల్ అవనివ్వండి, ఎక్కడైతే భవన్ జనసేన పార్టీకి సంబంధించిన మూలాలు బలంగా ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళినప్పటికీ కూడా బలంగా మనకు జనసేన పరంగా ఓట్లు, స్థానిక నాయకులు సీట్లు వచ్చే పరంగా ఉన్నాయో వాటిని చూసి, ఎందుకంటే ఈసారి జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసం సార్, ఈసారి జనసేన పార్టీ మీకు పక్కన పెడితే కనుక, మాకు వెళ్ళిపోవడంలో పక్కన పెడితే రాష్ట్రానికి అవసరం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకసారి కనుక ఇలాంటి ప్రభుత్వం పాలన వస్తే కనుక ఎవరు రాష్ట్రం ఇప్పటి వరకు ఏంటంటే ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళేవాళ్ళు సార్. రేపు పొద్దున మనకు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఆఖరికి వ్యాపారాలు పెట్టుకోవాలన్నా లేదంటే మీకు ఒక కాంట్రాక్ట్లు చేయాలన్నా మీకు ఏం చేయాలన్నా కూడా ఆఖరికి పెళ్లిళ్ళు చేసుకోవాలని రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే రాష్ట్రం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్ రాష్ట్రంలో. సో అలాంటి పరిస్థితి రాకూడదంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలన్నప్పుడు తప్పకుండా మా పార్టీ నుంచి ప్రాపర్ సర్వే చేసుకుని
ఎక్కడైతే జనబలం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి చోట ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అందరికి ప్రచారం చేసే వెసులుబాటు ఉన్న చోట తప్పకుండా